దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో మాజీ శాసనసభ్యుడు జగ్గా కృష్ణమూర్తి నివాస గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మైనింగ్ శాఖ మంత్రి, వైసీపీ పార్టీ బీసీసీఎల్ అధ్యయన కమిటీ సభ్యులు నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేస్తున్న పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గిన్నీస్ బుక్ లో స్థానం కల్పించాలని అన్నారు. ఇంతకుముందు ఎంతో మంది పాదయాత్రలు చేసినా 3000 కిలోమీటర్లు నడవలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. జంగాతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం మేనిఫెస్టోలో పెట్టిస్తామని అన్నారు. ఈ సమావేశంలో బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, జెడ్పీటీసీ ములగొండ ప్రకాష్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా వెంకట కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఏమి చేయాలనో, ఏ కులానికి ఏం చేయాలనో అది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం, మేనిఫెస్టోలో పెడతాం. మేనిఫెస్టో అయిన తర్వాత కూడా ఊరికే మేనిఫెస్టోలు పెట్టేదే కాదు, చీఫ్ మినిస్టర్ అయిన తర్వాతనే ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేటట్లా మా ప్రయత్నం చేస్తాము మా నేను అని మన కృష్ణమూర్తి అన్నగారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈయన మంచి అనుభవం ఉంది, ప్రతి ఒక్క మీటింగ్లో కూడా ఆయన ఎంత చక్కగా వింటున్నాడంటే మాకంటే సీనియరు, బాగా చేస్తున్నాడు. మేమందరూ కూడా ఆయన్ని అభినందిస్తూ ఇదే విధంగా అందరినీ కూడా, మాకు ఒకటే బీసీ అనేదే కాదు, నేను చెప్పాను కదా ఎక్కడ పేదోళ్ళు ఉన్నారో, ఖమ్మంలో పేదోళ్ళు, రెడ్లో పేదోళ్ళు, అన్ని కమ్యూనిటీకి కార్పొరేషన్ పెట్టేది మాత్రం సత్యం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనకాలంజ వేయరు, తప్పకుండా కార్పొరేషన్ చేస్తారని. పాదయాత్ర అని కాదు, ఆయన అన్ని రకాల అన్ని వర్గాల వాళ్ళ కష్టసుఖాలు కూడా వింటున్నాడు. ప్రతి విద్యార్థినే కానీ, ప్రతి కార్మికుడినే కానీ, ప్రతి వర్తకుడినే కానీ, లేదా విద్యార్థులు కానీ, ఆడపడుచులే కానీ, రైతులనే కానీ, ప్రతి ఒక్కరిని కూడా విచారించుకుంటూ వాళ్ళ కష్టసుఖాలని అన్నీ రికార్డ్ చేసుకుంటూ పోతున్నాయంటే ఇటువంటి ఇది ఎక్కడ కూడా జరగలేదు. అటువంటి బ్రహ్మాండంగా జరుగుతుంది, కొన్ని లక్షల మంది కూడా పాదయాత్ర పాల్గొంటుంది కూడా జరిగింది. అయితే ఒకటే సంకల్పం, ప్రజా సంకల్ప యాత్ర లక్ష్యం ఒకటే, చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కావాలనేదే ప్రజలు కోరుకుంటుండేది, నేను కోరుకుంటున్నాను, మీరు అందరూ కూడా కోరుకుంటున్నది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా ఆయన సీఎం కావాలా, ఈ కిరికిరి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు తీసుకుపోయి అరేబియా సముద్రంలో వేస్తేనే కానీ మేము బతుకుతాము, లేకుంటే పోతే రాష్ట్రము బతుకదు, రాష్ట్రంలో ఉండే రైతులు బతుకులు, ఎవరు బతుకులు. అందువలన ఎంత త్వరగా చంద్రబాబు నాయుడు తీసుకుపోయి అరేబియా సముద్రంలో వేస్తామో ఎంత త్వరగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అదేవిధంగా నేను ఒక్కటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు 600 అబద్ధాలు చెప్పాడు, ఇప్పుడు దినము ఒక సినిమా చూపిస్తున్నాడు, ఎవరు ఇప్పుడు కూడా వదలలే, 600 వదిలేసే వెబ్సైట్లో తీసి పారేసే బయటికి మళ్ళా ఇంకా చెప్తున్నాడు. అటువంటిది కాకుండా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు భరోసా ఏది ఇచ్చుకుంటూ పోయినారో, నవరత్నాలు కానీ లేదా అన్ని కార్పొరేషన్ అన్ని వర్గాల వారికి, కమ్మోళ్ళు కూడా, రెడ్లు కూడా, ఎందుకంటే దాంట్లో కూడా పేదోళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క పేదోడిని ఆడుకోవాలని చెప్పి అన్ని వర్గాల వాళ్ళు కూడా అందరికీ కార్పొరేషన్ పెడతానని చెప్పిన ఘనత గౌరవం ఒక్క జగన్మోహన్ రెడ్డిగా జరుగుతుంది. అదేవిధంగా కార్పొరేషన్ చర్చలు కూడా తప్పకుండా జరుగుతుంది. దా పనిలోనే కృష్ణమూర్తి అన్నని బీసీ అధ్యయన కమిటీ చైర్మన్గా వేసి, మమ్మల్ని అందరినీ 7 మంది మాజీ మంత్రులని మెంబర్లుగా వేసి, కొందరిని స్పెషల్ ఆహ్వానితులుగా వేరే కమ్యూనిటీ వాళ్ళని కూడా వేసి, మొత్తం అధ్యయనం చేయండి, తిరగండి, ప్రతి ఊరు తిరగండి, ప్రతి పార్లమెంట్ తిరగండి, ప్రతి కాన్స్టిట్యూన్సీ తిరగండి, ప్రతి కులాల వాళ్ళని కూడా అడగండి వాళ్ళకి ఏం కావాలని, మేము కూడా అదే చేస్తున్నాం.